ఈ గ్రామాల నుంచి ఉండవల్లి తెడుబాక నిడమర్రు నోవలూరు కొరగల్లు ఇక నుంచి వచ్చి జరుగుతా ఉన్న విషయాల మీద మీరు చెప్పిన పరిస్థితులు చూస్తా ఉంటే నిజంగా గుండె తరుక్కుపోతా ఉంది ఒక వైపునేమో అసెంబ్లీలో చట్టంని చదివి వినిపిస్తూ మీరంతా ఒప్పుకుంటేనే ఒప్పుకున్న వారి దగ్గర మాత్రమే మేము తీసుకుంటాము అని ఒక పక్కన సిఆర్డీఏ బిల్లో ఒక వైపున ఒప్పుకుంటేనే వాలంటరీగా అయితేనే అని చెప్పి ఒక వైపున రాస్తూ మరో వైపున వీళ్ళే గ్రామాలల్లో పోలీసులు రావాలి పోలీసులు వచ్చి గ్రామాలల్లో భయం పెట్టాలి అని అంటే ఏదో ఒకటి జరుగుతేనే పోలీసులు రాగలుగుతారు భయం పెట్టగలుగుతారు అని వీలంతటి వీళ్ళే కాల్ చేసి వీలంతటి వీళ్ళే భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా వీలంతటి వీళ్ళే పోలీసులను ఆ గ్రామాలల్లో మకాం వేయించి ఎవరైతే గ్రామాలల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండా ఉంటారో వాళ్ళని అదే పనిగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి మానసిక క్షోభకు వాళ్ళని గురి చేసి కొందరిని చేయి కూడా చేసుకుని ఇంతటి దారుణంగా భయాన్ని ఉత్పత్తి చేసే దారుణమైన రాజకీయాలు నిజంగా చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్న ఈ తీరును చూస్తూ ఉన్నప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది ఎక్కడైనా కూడా నిజంగా వీళ్ళు రాజధాని కట్టాలి నిజంగా బాగా చేయాలి అని అనుకుంటే ఎక్కడైనా ఎవరైనా ఇస్తాము అని అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం తప్పులేదు కానీ ఎవరైతే మేము ఇవ్వము మా సర్వస్వం మీకు తీసుకునే అధికారం మీకు లేదు అని అంటా ఉన్నా కూడా నాది కాదు కదా నీదే కదా అన్నట్టుగా దాన్ని కూడా లాక్కోవడం నిజంగా మానవత్వాన్ని కూడా వీళ్ళంతా కూడా అట్టడుగు స్థాయిలోకి తీసుకొస్తున్నారు అయితే ఒకటైతే నేను చెప్తా ఉన్నా వీళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ ఇష్టం లేకపోయినా కూడా మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రతి చర్యను మేము ప్రతిఘటిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒకవైపునేమో ప్రభుత్వం పాలన చేయాలి ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తూ ఉంది అని అంటే పాలనని పక్కన పెట్టింది ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తూ ఉంది అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేయాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉంది రైతుల దగ్గర నుంచి 50,000 ఎకరాలు తీసుకుంటారట 25,000 ఎకరాలతో రోడ్లు వగైరా వగైరా కడతారట యూటిలిటీస్ కంట మిగిలిన 25,000 ఎకరాలలో రైతులకు 12,000 గజాలు ఇస్తారట అంటే 1,300 గజాలు ఇంటూ 50,000 ఎకరాలు అంటే 12,500 గజాలు ఇస్తారట మిగిలిన 13,000 ఎకరాలు మిగిలిన 13,000 ఎకరాలతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిందేంది ప్రభుత్వం చేస్తూ ఉన్నదేమిటి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే ఇదంతా రాజధాని ప్రాంతం అని చెప్పి నోటిఫై చేయడం బాగుంది చుట్టూ రోడ్ వేయండి రోడ్ వేసి ఎక్కడెక్కడ రోడ్లకు కావాలనో ఆ రోడ్ల మేరకు మీరు తీసుకుంటే అభ్యంతరం ఏం లేదు రోడ్లు వేసేసి జోనింగ్ చేయండి ఇక్కడ రెసిడెన్షియల్ ఇక్కడ కమర్షియల్ ఇంకొకటి ఇంకొకటి అని జోనింగ్ చేసుకోండి రోడ్లు వేసేయండి ఆ తర్వాత వదిలేయండి వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉంటే రైతులే చేసుకుంటారు బాగుపడాలి ఏదైనా అమ్ముకొని సింగపూర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోవాలి రైతులే చేసుకునే కార్యక్రమం వాళ్ళే చేసుకుంటారు సింగపూర్ అంతా చేసుకుంటారో జర్మనీ అంతా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం లేదా వ్యవసాయమే చేసుకోవాలనుకుంటే వ్యవసాయమే చేసుకుంటారు కానీ ప్రభుత్వం ఎందుకు దాని జోలికి పోతా ఉంది వాళ్ళు చేయాల్సింది రోడ్లు వేసేసి విడిచిపెట్టేసేయాలి జోనింగ్ అనేది జోనింగ్ చేసేసి రోడ్లు వేసేసి జోనింగ్ చేసి విడిచిపెట్టాల్సింది పోయి వీళ్ళే భూములు లాక్కొని రైతులకు రావాల్సిన భూమికి రైతులకు రావాల్సింది శనిక్కాయలు బెల్లాలకు కాస్తో కూస్తూ రైతులకు ఇచ్చి రైతులకు పూర్తిగా రావాల్సిన భూమిని ప్రభుత్వం తీసుకొని ఆ భూమితో వీళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆలోచనను ప్రభుత్వం చేస్తూ ఉందంటే నిజంగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు వాళ్ళు ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అన్నది నిజంగా బాధ కలిగించే విషయం నిజంగా వీళ్ళు ఇదే మాదిరిగానే రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయాలి అని అనుకుంటే నిజంగా ఇంతమంది రైతులకు బాధ పెట్టి ఇక్కడే ఎందుకు చేయాలి కాస్త 4 అడుగులు అటువైపు వేస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కన లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వెనుకొండలో ఆ ప్రాంతంలోనే అదే జిల్లాలోనే
కాస్త నాలుగడుగులు అటువైపు గేస్తే ఇంతమంది రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ భూమిలో వాళ్ళు సింగపూర్ వాళ్ళైనా తీసుకురండి, జర్మనీ వాళ్ళైనా తీసుకుంటండి, ఇంకొకరినైనా తీసుకుంటండి, జపాన్ వాళ్ళైనా తీసుకుంటండి, ఎవరు కూడా పెద్ద ఆక్షేపణ చెప్పరు. కానీ ఈ రకంగా రైతులకు ఇష్టం లేకుండా రైతుల భూముల్లోనే రైతులకు కాస్తో కూస్తో చెనిక్కాయలు బెల్లాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి మిగిలిన భూములు రైతులకు రావాల్సిన భూములు వీళ్ళు లాక్కొని వీళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడం అనేది నిజంగా అతి దారుణమైన విషయం. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉంది అని చెప్పి తాను ఇష్టం వచ్చినట్టు తాను చేసుకునే కార్యక్రమం చేయొచ్చు, కానీ నేను అయితే ఒక్కటి హామీ ఇస్తా ఉన్నా, ఈ అధికారం అంతా కూడా నాలుగేళ్ళే. దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్ళు ఉంటుందో, జ్యోతిషులందరూ కూడా 2 సంవత్సరాలనే పడిపోతుందని అంటున్నారు, 2 సంవత్సరాలకే పోతుందేమో నాకు తెలియదు. కానీ ఏం చేసినా కూడా ఆ అధికారం పోయేలోపే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ప్రతి రైతుకు కూడా చెప్తా ఉన్నా, మీకు అందరికీ అంగీకారంగా ఉంటేనే జరుగుతుంది, మీ అందరికీ అంగీకారంగా లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కదా వాళ్ళ నాయన వచ్చినా కూడా తీసుకునే కార్యక్రమం చేయలేడని మాత్రం నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రైతులకందరికీ కూడా వాళ్ళు ఏదైనా పొరపు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వీళ్ళు తీసుకునే ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా రీస్టోర్ చేస్తాం, రైతుల హక్కులు మళ్ళీ రైతులకు పూర్తిగా కేటాయింపులు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కోట్లున్నాయి, ఈ లోపల మనం చేయాల్సిన పనులు హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్కు వెళ్దాం, అక్కడ మనం చేయాల్సిన వాద్యాలన్నీ కూడా వేద్దాం. కోట్లున్నాయి, కోర్టుల్లో కూడా మనం ఎక్కడెక్కడైతే మనం ఏమేమైతే దీన్ని మనం మనకిష్టం లేకుండా జరిగే చేసే బలవంతంగా తీసుకునే కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా కోర్టులకు కూడా పోదాం. ఈ 2 సంవత్సరాలు ఉంటుందో, 3 సంవత్సరాలు ఉంటుందో, 4 సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం ఉండేదాకా మాత్రం గట్టిగా పోరాడదాం. ఆ తర్వాత మాత్రం నీ కొడుకు, మీ కొడుకు, మీ మనవడు, మీ తమ్ముడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరికీ న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నా. గట్టిగా గవర్నర్ దగ్గరికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎంతమంది రైతులను పిలుచుకొని రమ్మని చెప్తే అంతమంది రైతులను తీసుకొని పోయేదానికి నేనే స్వయంగా తీసుకొని పోతాను, గవర్నర్ గారిని కలుస్తాను, కలిసి ఇక్కడ మీరంతా చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోతాం, ఆయనకు రిప్రజెంటేషన్, ఆయనకు అర్జీ ఇస్తాం, పోలీసులు చేస్తాం దుర్మార్గపు చర్యలను కట్టడి చేయమని చెప్పి చేయాల్సిందిగా గట్టిగా గవర్నర్ గారిని కూడా గట్టిగా రిక్వెస్ట్ కూడా చేద్దాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ చేయడమే కాకుండా అక్కడ కూడా ఎటువంటి నిరసనలు తెలపాలనో, ఎటువంటి పోరాటాలు చేయాలనో, అన్ని రకాల పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా అండగా ఉంటుందని మాత్రం మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. దన్నా